బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మొదటిసారిగా మందమర్రి ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలలో పర్యటించి సుమారు 250 కోట్ల రూపాయలకు సంబంధించి పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొననున్నారని ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు రోడ్ షోలు సభలు కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మున్సిపాలిటీ వచ్చినప్పుడు ఆల్కహాల్ ఇండస్ట్రీకి సంబంధించి వారు శిలాపతిగా ఇక్కడ ఆవిష్కరించినారు. ఇలాగ కేటీఆర్ గారు మాకు మనమే వస్తున్నారు కాబట్టి శంకర్పల్లి పక్కన ఒక 75 ఎకరాల స్థలం పాలకిస్తుంది. సో అక్కడే ఒక భూమి పూజ లాంటి కార్యక్రమం కేటీఆర్ గారు చేపిస్తే రైతుల్లో ఇంకా విశ్వాసం వస్తుంది. సో రైతులు ఇంకా బామాయిల్ పంటల్ని వేసుకోవడానికి ఇంకా ముందుకు వస్తారని వారు ఆలోచిస్తే మొన్న నవీన్ గారు గారితో మాట్లాడి వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఎలాగంతా ప్రాసెస్ అయిపోయింది ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి భూమి పూజ కార్యక్రమం కేటీఆర్ గారితో చేసుకోమని చెప్పాను. సో ఫస్ట్ మార్నింగ్ టైం అట్లా మొన్న మరి కేటీఆర్ గారు చేపలు వస్తాయి హెలికాప్టర్ వస్తాయి అక్కడ నుండి మనం డ్రై రోడ్ శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి ఆ 75 ఎకరాల స్థలాన్ని పోయి అక్కడ భూమి పూజ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారితో ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ కంపెనీ వాళ్ళు సో మీరందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసి ఆ ప్రోగ్రామ్ అక్కడ భూమి పూజ కార్యక్రమం మంచి జరిగే చూడాలి. ఇవాళ మీరు పోయి ఆ ల్యాండ్ అంతా కొంచెం చూసుకొని అక్కడ ఎక్కడ భూమి పూజ చేసుకోవాలి ఎందులో చేయడం అనుకుంటా చేసుకోవాలి. తర్వాత ఏసీపీ బిల్లంపల్లి గారు మీరు ఆ ఎన్నో కూడా ఒకసారి చూసుకోండి. మీరు సీఎం మనోహర్ గారు మీరు ఆ ఎన్నో హెల్ప్యాక్ నుంచి శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ల్యాండ్ దాకా ఆ ఎన్నో చూసుకొని అక్కడ సెక్యూరిటీ చూసుకొని ఏ ఆ సైట్ దగ్గర 2 ఎకరాలు ఉంటుంది ఎక్కడ కేటీఆర్ గారు భూమి పూజ చేయిస్తే బాగుంటుందో మీరు కూడా మీరు వాళ్ళని అనుకుని కంప్లైంట్ చేస్తే అక్కడ నుంచి స్ట్రైట్ గా మనము మందమరి టౌన్ నుంచి షిర్కే కాలనీలో ఉన్నటువంటి కేసీఆర్ మల్టీ పర్పస్ హాల్ ఆ ఫంక్షన్ హాల్ని కేటీఆర్ గారు నామినేట్ చేస్తారు. దాని తర్వాత మైలాపురం నామినేట్ చేస్తారు. దాని తర్వాత బతుకమ్మ గ్రౌండ్ నామినేట్ చేస్తారు. దాని తర్వాత 562 మిల్లు వారు నామినేట్ చేస్తారు. సో ఇక్కడ డబ్బు మిల్లు కేటీఆర్ గారు వేరేటప్పుడు ఏంటంటే ముందే లబ్ధిదారుల ఎంపిక జరిగి వారు ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమైందంటే కొంచెం లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అయిపోతుంది కాబట్టి మనము సో ఇంత తొందరగా లబ్ధిదారులు ఎంపిక చేయలేమని చెప్పి అధికారులు చెప్పిన తర్వాత మనం ఏమంటే ఫస్ట్ కేటీఆర్ గారు చేయడం మీద ప్రారంభోత్సవం కానుందా సెకండ్ వాళ్ళు డ్రా చేస్తామని చెప్పాను. సెకండ్ వారు సాయంత్రం డ్రా చేసి లబ్ధిదారులు చెప్పాను. కాబట్టి ఆ రోజు వాళ్ళు ప్రారంభోత్సవం ఉంటుంది లబ్ధిదారులకి కేటాయింపు అనేది